హలో, నేను మిస్ యశ్రావు. బంగ్లాదేశ్లో హిందువుల మీద హింస కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా దౌత్య సంబంధమైనటువంటి సంబంధాలు భారత్ అలాగే బంగ్లాదేశ్ మీద కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి చెప్తూ ఉన్నారు. అసలు అక్కడ హింసను ఆపేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ లేదా భారతదేశ ప్రభుత్వానికి ఉందా లేదా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కోటేశ్వరరావు గారు అనలిస్ట్ ఉన్నారు. సార్, నమస్తే అండి. నమస్తే సార్. అంతర్జాతీయ విషయాల్లో అలాగే జాతీయ విషయాల్లో మీకు బాగా అవగాహన ఉంది. సో బంగ్లాదేశ్ చూస్తుంటే కనుక కొన్ని కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి, వాటిని చూస్తే చాలా బాధేస్తుంది. వాటిని మన వాళ్ళు ఆపలేని పరిస్థితి ఉందా, లేదంటే దాన్ని పట్టించుకోవట్లేదా, దాని వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందా? బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాల్లో ఆగస్టు 5, 6, 7 ఈ 3 రోజుల్లో అనేక ఉదంతాలు జరిగాయి. ముఖ్యంగా అవామీ లీగ్ కార్యకర్తల మీద లేదా హసీనా మద్దతుదారుల మీద ఆమెను వ్యతిరేకించేటువంటి వాళ్ళు దాడులు చేశారు. ఆ సందర్భంగా హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళు గోపురాల మీద, అదేవిధంగా వారి నివాసాల మీద కూడా కొన్ని దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే మన మీడియాలో చిత్రిస్తున్న విధంగా లేదా వర్ణించిన విధంగా లేదా మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు లేకపోతే వాటి మీద వచ్చేటువంటి కామెంట్స్, అవన్నీ కూడా వాటిల్లో చాలా ఎక్కువ భాగం అవాస్తవాలు. అవన్నీ కూడా ఇప్పుడు జరిగినటువంటి ఉదంతాలు కాకుండా గతంలో అవుట్ ఆఫ్ కాంటెస్ట్ని చేస్తున్నారు. కొన్ని మణిపూర్లో జరిగినటువంటి ఉదంతాన్ని కూడా తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో జరిగినట్టుగా చెప్పారనేటువంటిది ఫ్యాక్ట్ చెక్కర్స్ స్పష్టం చేశారు. సార్, ఒక వీడియో లేడీ, ఒక లేడీకి సంబంధించి ప్రైవేట్ పార్ట్స్ మీద ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. అది ఫేకా, నిజమా, లేకపోతే మణిపూర్దా? అవన్నీ ఫేకేనండి. ఒక మణిపూర్ లో అక్కడ మైథిలిగా ఉన్నటువంటి, అంటే హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక గిరిజన క్రైస్తవ మహిళ మీద చేసినటువంటి అత్యాచారం అనండి, లేకపోతే అఘాయిత్యం అనండి, ఏదైనా కానీ దాన్ని బంగ్లాదేశ్లో చేసినట్టుగా చిత్రించారని చెప్పేసి జర్మన్ మీడియా, మన దూరదర్శన్ లాగా జర్మన్ డిడబ్ల్యూ అని ఒక ఛానల్ ఉంది, వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండ్ చేసి ఇవి చెప్పారు. అట్లాగే అనేక అంశాలు, మన ఒక హిందూ లిటన్ దాస్ అని ఒక హిందూ క్రికెటర్ ఇంటిని తగలబెట్టారు అని చెప్పేసి ఒక ఇల్లు చూపించి ఆ ఇంటి దగ్గర అతని బొమ్మ పెట్టి ఒక ఫేక్ వీడియోని తయారు చేశారు. ఆ ఇల్లు తగలబెట్టిన మాట వాస్తవం, ఆ పెట్టినటువంటి బొమ్మ ఆ లిటన్ దాస్ తో వాస్తవం, కానీ ఆ ఇల్లు ఒరిజినల్ గా ఇంకొక ముస్లిం, అంటే బంగ్లాదేశ్ ముస్లిం కి చెందినటువంటి మోర్తజా అనే అతని ఇల్లు. అది అతను అవామీ లీగ్ పార్టీకి ఎంపీగా ఎన్నికయ్యాడు. మన ఇక్కడైతే కొంతమంది క్రికెటర్లు ఎంపీలుగా ఎట్లా పోటీ చేసి ఎన్నికయ్యారు, అట్లా కూడా అతనయ్యారు. అతని ఇంటిని తగలబెడితే లిటన్ దాస్ ఇంటిని తగలబెట్టారని ఇట్లా అనేకమైనటువంటి ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. సిట్యుయేషన్ కి కారణం అమెరికా, చైనా, పాకిస్తాన్ కుట్ర అని అంటారు, నిజమేనా? రెండోది ఈ 3 రోజులు, ఆ 3 రోజులు తప్ప తర్వాత నిన్న మొన్న కానీ లేదా ఈ 4-5 రోజుల తర్వాత కానీ దాడులు జరిగినట్టు ఎక్కడ మనకి మీడియాలో లేవు. లేకపోగా అనేక మంది హిందువులు మాకు రక్షణ కల్పించాలని ప్రదర్శనలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, ముస్లిం ప్రముఖులందరూ కూడా వాళ్ళతో చేరటం చేసి సంఘీభావంగా ఉండటం అనేటువంటిది తాజా పరిణామంగా మనకి కనిపిస్తూ ఉంది. మీరు అన్నట్టుగా చైనా, పాకిస్తాను, అమెరికా, ఈ 3 దేశాలు కలిపి లేదా 3 దేశాలు విడివిడిగా కానీ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయాల్సినటువంటి అగత్యం ఏమిటనేటువంటిది ముందు మనం ప్రశ్నించుకోవాలి. ఒకటి, చైనా ప్రభుత్వానికి సంబంధించి షేక్ హసీనా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా పద్మా బ్రిడ్జి మీద ప్రఖ్యాతమైనటువంటి వంతెన నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు మధ్యలో నిధులు ఆపేసి దాన్ని మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి చేయడానికి చైనా దగ్గరికి వెళ్ళింది. ఆ చైనా ప్రభుత్వం ఆమెకు నిధులు ఇచ్చి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయించు. ఆ తర్వాత దాదాపు $40 బిలియన్ మేరకు ఒప్పందాలు చేసుకొని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా చేశాను. రాజకీయంగా హసీనా
ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటిది చైనా ప్రభుత్వానికి సంబంధం లేదు. అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా అలాంటి సంబంధం లేదు నిజానికి. ఎందుకు అంటే హసీనా అక్కడ ప్రతిపక్షాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నది అనేటువంటి విమర్శలు ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల సందర్భంగానే ప్రతిపక్షాలు పోటీ చేయడానికి వీలైనటువంటి పరిస్థితిని సృష్టించడంతో పాటు మాజీ ప్రధానిగా ఉన్నటువంటి ఖలీదా జియాతో సహా అనేక మంది మీద కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటిది కూడా తెలుసు. ఒక్క ఖలీదా జియానే కాదు, అక్కడ బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా ఇదే విధమైనటువంటి దాడులు లేదా వేధింపులు చేసింది షేక్ హసీనా. అందువలన అంతర్గతంగా ఆమె విధానాలని వ్యతిరేకించడం సమర్థించడం అనేటువంటిది వాళ్ళ అంతర్గత సమస్య. కానీ భారత ప్రభుత్వం కానీ చైనా ప్రభుత్వం కానీ వాటిల్లో ఆ కారణంగా హసీనాతో సంబంధాల గురించి ఎప్పుడూ వివాదాస్పదం చేయలేదు. హసీనా భారత మిత్రురాలుగానే మన ప్రభుత్వం గడిచినటువంటి పదేళ్లలో కూడా ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒకటి రెండు అంశాలు సార్, బంగ్లాదేశ్ లో ఆ సంఘటన హింసాత్మకంగా చెలరేగటం ఇవన్నీ కూడా అంతర్గత రాజకీయం అని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఇస్లాం అతివాదులు చేసినటువంటి కార్యక్రమం కింద కొంతమంది చూస్తున్నారు, వాళ్ళ ప్రమేయం ఉండదంటారా? ఇస్లాం అతివాదులు చేసినా లేకపోతే ఇంకోహళ్ళు చేసినా అది అంతర్గత సమస్య కదా. అది ఆయా దేశాల్లో అనేక ఇస్లామిక్ దేశాల్లో రెవల్యూషన్స్ పేరుతోటి, కలర్ రెవల్యూషన్స్ పేరుతోటి ఈజిప్ట్ లో కానివ్వండి లేదా ట్యునీషియాలో కానివ్వండి లేదా అనేక దేశాల్లో జరిగాయి. అవన్నీ కూడా అంతర్గతమైనటువంటి సమస్యలు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, తాలిబన్లకి వ్యతిరేకించేవాళ్ళు లేదా తాలిబన్ల దాడి చేయడం అనేటువంటి అవన్నీ అంతర్గత సమస్య. అదేవిధంగా బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ పేరుతో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు, అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఎట్లాగైతే హిందుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నాయో వీటికి కౌంటర్గా జమాతే ఇస్లామీ అనేటువంటిది కూడా బంగ్లాదేశ్లో అదే విధమైనటువంటి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న మాట వాస్తవం. అటువంటి పాకిస్తాన్లో ఉన్నాయి లేదా ఇతర అనేక దేశాల్లో కూడా ఉన్నాయి, లేవని అంటలేదు. కానీ వాళ్ళకి ఎందుకు ఇప్పుడు అవకాశం వచ్చింది, విద్యార్థుల్ని లేదా యూత్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎందుకు రెచ్చిపోయారు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఎందుకు రెచ్చిపోయింది అనేది సామాన్య జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఎందుకు అంటే నేను ముందే చెప్పినట్టుగా షేక్ హసీనా ప్రభుత్వము గడిచినటువంటి 15 సంవత్సరాల్లో ఆమె తీసుకున్నటువంటి చర్యలతోటి ఎకానమీ కొంతమేరకు అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందటం అంటే అక్కడి నుంచి ఎగుమతులు, ముఖ్యంగా వస్త్రాల ఎగుమతులు రెడీమేడ్ కావచ్చు లేదా వస్త్రాల ఎగుమతులు అనేటువంటివి గణనీయంగా పెరిగాయి. ఆ మేరకు లబ్ధి పొందింది. ఎవరు పొందింది అంటే సామాన్య జనం పొందలేదు. అక్కడ ఎవరైతే కార్పొరేట్లు ఉన్నాయో ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎవరు పెట్టారంటే విదేశాల నుంచి, ఐరోపా నుంచి, అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెట్టి అక్కడ చౌకగా వచ్చేటువంటి శ్రమశక్తిని ఉపయోగించుకొని మళ్ళా వాళ్ళ దేశాలకే వాటిని ఎగుమతి చేసుకున్నారు. ఈ క్రమంలో దారిద్ర్యము, నిరుద్యోగము అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఎంత వస్త్ర పరిశ్రమతోనే మొత్తం అందరికీ ఉద్యోగాలు రావు కదా. అందుకని ఆ అసంతృప్తిని అవకాశంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మత శక్తులు వాటి వెనకాల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు వీళ్ళని కలుపుకొని అమెరికా దీని వెనకాల ఉన్నది అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అది మనం చెప్పడం కాదు, స్వయంగా షేక్ హసీనా గారు మోయిన అంటే ఈ ఆందోళన లేకపోతే ఆమెను కూల్దేయడానికి ముందు మే నెలలోనే ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక తెల్లవాడు వచ్చి నా దగ్గరకు వచ్చి సెయింట్ మార్టిన్ ఐలాండ్ని కనుక మీరు మాకు ఇస్తే అక్కడ మేము ఒక వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాము, అప్పుడు మీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించమని చెప్పేసి అంటే ఒక విధంగా థ్రెటన్ చేసినట్టు లేదా ఒక విధంగా ఆమెను బొట్లో వేసుకోవడానికి ప్రయత్నించినట్టు అప్పుడే చెప్పిందాం. ఆ తర్వాత మొన్న బహిరంగంగా మళ్ళా అమెరికా ఉన్నది, ఆ తెల్లవాడు ఎవడంటే అమెరికా వాడని మొన్న ఆమె పతనం అయిన తర్వాత ఆమె చెప్పింది. అందుకని చైనాకి అయితే ఒకటి, ఇక్కడ పాకిస్తాన్కి సంబంధం లేదా అంటే అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ లేదా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తోటి పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయి, ఐఎస్ఐ సంబంధాలు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు హెల్ప్ చేశారా అంటే డెఫినెట్ గా చేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫండింగ్, వాళ్ళ ప్రయోజనాలు. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ విముక్తిని ఇటువంటి శక్తులతోనే కదా పాకిస్తాన్ వ్యతిరేకించింది.
1971లో. అంటే అందుకని అప్పటి నుంచి ఆ తర్వాత బంగ్లా బంగబంధుని హత్య చేయటం దగ్గర నుంచి లేదా తిరుగుబాటు వెనకాల పాకిస్తాన్ సంబంధాలు ఉన్నాయి, లేవంటా. కానీ చైనాకి అటువంటి సంబంధాలు అవసరం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉన్నా, హసీనా ఉన్నా, అది వాళ్ళ అంతర్గత వ్యవహారాలు తప్ప పెట్టుబడులకి దానికి సంబంధించి ఎలాంటివి లేవు. ఇక సరిహద్దు దేశం బంగ్లాదేశ్, సరిహద్దు దేశం, అక్కడ జరిగేటువంటి ప్రతి పరిణామం కూడా ఎంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇండియా మీద, సరిహద్దు దేశాల మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ కానీ, ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కానీ ఇవేమీ కూడా పెద్దగా స్పందించట్లేదు. కారణం ఏమై ఉంటుంది? స్పందించటం అంటే నామకే వస్తే ప్రకటనలు చేసాయి, అక్కడున్న దాడులు జరగకూడదు, హిందువుల మీద దాడులు జరగకూడదు, వాళ్ళని రక్షించాలి. సిపిఎంతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ కూడా చేసింది. అంతకు మించి ఏమి చేయాలనేటువంటిది సమస్య. ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం ఏమంటే, అవసరమైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరినీ మన దేశం తీసుకురావాలి, లేకపోతే 1971లో ఎట్లాగైతే భారతదేశం జోక్యం చేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని, అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కాదు అప్పుడు కూల్ చేసింది, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ మిలిటరీని, ఆ మాదిరి ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో వీటన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యమవుతుందా? ఎందుకు అట్లీస్ట్ ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది కదా, ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ చేయటము, ఐక్యరాజ్య సమితి కోరటము, లేదంటే ఆసియా దేశాలకు సంబంధించి ఏదో ఏర్పాటు చేస్తారు కదా ఈ మధ్య నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిసి, ఆసియా దేశాలందరూ కలిసి ఏదన్నా మాట్లాడటం ఏదో చేయాలి కదా. బట్ వీళ్ళు ఊరికే అదేదో చిన్న ఇష్యూ లాగా ఒక ప్రకటన ఇచ్చి కామ్గున్నట్టు అనిపించట్లేదా? డెఫినెట్ గా ఇప్పుడు అంతకు మించి యాక్షన్ తీసుకోలేదు ఇండియన్ గవర్నమెంట్ కానీ, లేదా రూలింగ్ గా ఉన్నటువంటి బీజేపీ కానీ, లేదా ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి శక్తులన్నీ కూడా ఇక్కడ జనాన్ని రెచ్చగొట్టడానికి ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, లేకపోతే ఇటువంటివన్నీ చేస్తున్నారు తప్ప వాళ్ళు చేయాల్సింది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళు చిత్రిస్తున్నట్టుగా ఇప్పుడు అసలు బంగ్లాదేశ్ లో హిందువుల్ని మొత్తం ఊచకోత కోశారు, మారణకాండ సాగుతా ఉంది, జాతి సంహారం సాగుతా ఉంది అనేటువంటి పేరుతోటి మీడియాలో శీర్షికలు వస్తున్నాయి. ఏమిటి ఊచకోత కోయటం, జాతి సంహారం అంటే వేలాది మందిని చంపేయడం అంతే కదా? ఇవాళ గాజాలో జరుగుతున్న మాదిరిగా వేల మందిని చంపేయడం, గాజాలో కావచ్చు ఇంకెక్కడైనా, కానీ అటువంటి వేల మందిని చంపడం అనేటువంటి జరిగింది అక్కడ. అసలు ఎంతమందిని హిందువుల్ని, అంటే హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది హిందువులను చంపారో ఎవరినన్నా ఏ మీడియా వాళ్ళనైనా చెప్పమనండి, సంఖ్య చెప్పమనండి, గుండెలు బాగుతున్నారు లేకపోతే ఇవన్నీ దాడులు జరిగిన మాట వాస్తవం, అది ఎవరైనా ఖండించాల్సిందే. ఒక ఇండియా టుడేలో వచ్చినటువంటి 13వ తారీఖు వచ్చినటువంటి ఒక దానిలో 5 గురిని చంపారు అని చెప్పేసి వచ్చింది. ఆ 5 గురిలో ఒక ఇద్దరు ముగ్గురు అంటే రాజకీయాలతో నిమిత్తం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయాలతో సంబంధం అంటే అవామీ లీగ్ మద్దతుదారులుగా ఉన్నారని చెప్తున్నారు. మరి అటువంటి దాన్ని, అటువంటి ఫ్యాక్ట్ ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కారు ఐక్యరాజ్య సమితికి ఏమని ఫిర్యాదు చేస్తారు? మరి ఎర్రకోట మీద, మీరు ఎర్రకోట మీద స్పీచ్ కనుక చూస్తే 140 కోట్ల మంది జనం హిందువులు లేదా భారతీయులు, భారతీయులు ఆందోళనగా ఉన్నారు బంగ్లాదేశ్ సంఘటనల పట్ల అని చెప్పి ఆయన ప్రస్తావించారు కదా. ప్రస్తావించవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియాలో అక్కడ ఏదో జరిగిపోతా ఉంది, మొత్తం అంతా చేస్తున్నారు అనేటువంటి ప్రచారం ఎట్లాగైతే ఉన్నదో దాన్ని సహజంగానే భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుడు కూడా అయ్యో ఇంత అన్యాయం జరుగుతా ఉందా అని అనుకుంటారు. అది కాదు కదా, ఒకవేళ అదే ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే గుజరాత్ లో మరి గోధరా ఉదంతం తర్వాత జరిగినటువంటి మారణకాండలో ఎంతమంది చనిపోయారు? ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువులతో నంబర్తో పోలిస్తే మరి గుజరాత్ లో కొన్ని వేల మంది చనిపోయారు. గృహదహనాలు, సామూహిక గృహదహనాలు, ఇవన్నీ కూడా కేసులు మనకి ఆ బిల్కిసో బానో కేసు, ఇవన్నీ కూడా మన అందరికి తెలిసిందే కదా. మరి దాంతో పోల్చుకున్నప్పుడు ఇవి ఎంత అనేటువంటి సరే పోలిక పెట్టకూడదు మనం చెప్తున్నాం. మరి అప్పుడు గుజరాత్ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారు ఇటువంటి మారణకాండ, దారుణకాండ జరుగుతూ ఉంటే దాన్ని నివారించడంలో విఫలమయ్యారు, మానవ హక్కులకి భంగం కల్పించారు అన్నటువంటిది ప్రపంచం.
దానికి అనుగుణంగానే ఆ రోజు అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమెరికా రావడానికి వీసా ఇవ్వలేదు. మీకు వీసా ఇవ్వం మేము, మీరు ఈ విధమైనటువంటి చేశారని చెప్పాను. అటువంటి పరిస్థితిని ఇవాళ మహమ్మద్ యూనస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కానీ ఏ ప్రపంచ దేశమైనా, ఐక్యరాజ్య సమితి అయినా, అమెరికా అయినా, ఇంకోటైనా ఐరోపా అయినా ఇంకోటైనా ఆ విధమైనటువంటి ప్రకటనలు చేశాయా? ఎందుకు చేయలేదు? ఎందుకని వాళ్ళే ప్రపంచ దేశాలు ఏవి ప్రపంచంలో ఉన్న అంతర్జాతీయ సమాజం ఏది స్పందించలేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ దేశంలోనైనా హిందువులు మైనారిటీలుగా ఉంటే గనక బతకలేరు, హింసకు గురవుతున్నారు మైనారిటీలుగా ఉంటే అనేది ఒక వాదన తీసుకొస్తున్నారు కదా. హిందువులనే కాదండి, ప్రపంచంలో మైనారిటీలు అనేటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలు అన్నింటిలో ఉన్నారు కదా. వాళ్ళు మతపరమైనటువంటి మైనారిటీలు కావచ్చు, లేదా భాషాపరమైనటువంటి మైనారిటీలు కావచ్చు. ప్రతి దేశంలో మైనారిటీలు ఇష్యూ అనేది ఉంది కదా. అందుకనే ఐక్యరాజ్య సమితి కూడా ఈ మైనారిటీలకు సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలని ఖరారు చేసింది, కొన్ని నిబంధనలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక హిందువుల గురించే ఎందుకు బీజేపీ చెప్తా ఉంది? అందరు ఉన్నారు ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లో, హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్టు, ఈ మూడు మతాలకు చెందినటువంటి వాళ్ళతో అక్కడక్కడ ఒక ఐక్య సంఘటన ఉంది, ఐక్య ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఎందుకని ఉంది అక్కడ మొత్తం మైనారిటీల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులే ఉన్నప్పటికీ బౌద్ధులు ఉన్నారు, లేకపోతే క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళందరూ ఐక్యంగా ఉంటేనే అనేటువంటి దానికి ఉంది. అందుకని మైనారిటీ సమస్య ఇప్పుడు ఇక్కడ ఉన్నది మయన్మార్ ఉంది. మయన్మార్ లో మనం బీజేపీ వాళ్ళు రోజు చెప్పేటువంటి రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళు మైనారిటీలు కదా. అక్కడ మయన్మార్ లో హిందువులు కూడా మైనారిటీలేగా. మయన్మార్ లో హిందువులు మైనారిటీలే. మయన్మార్ కావచ్చు, మన భూటాన్ కావచ్చు, శ్రీలంక ఉంది. శ్రీలంకలో హిందువులు మైనారిటీలా మెజారిటీలా? అక్కడ సింహళ మెజారిటీ, అక్కడ హిందువులు మైనారిటీ, ముస్లింలు మైనారిటీ, క్రైస్తవులు మైనారిటీ శ్రీలంకలో. అందుకని ప్రతి దేశంలో ఆ విధమైనటువంటి మైనారిటీలు మెజారిటీలు అనేటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు హిందువులు ఎక్కడా బతకలేరు, నిజంగా బతకలేరు అని వాళ్ళు నిజంగా ఫీల్ అయితే వాళ్ళందరూ తీసుకురమ్మారండి, భారతదేశంలో తీసుకురమ్మారండి. భారతదేశంలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మూడు సంఘటనలు మనకి మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే లౌకిక పౌరసత్వం అనేది ఒకటి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి అంశం ఒకటి ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏమో కోల్కతాలో ఈ జూనియర్ డాక్టర్ రేప్ చేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా అల్లకల్లోలాలు రేపుతోంది. అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా ఏమీ మాట్లాడలేదు అసలు దీని మీద. ఇంకొకవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, తర్వాత హర్యానా ఎన్నికలు నిన్న అనౌన్స్ చేశారు. వీటికి ఏమైనా లింకప్ ఉందా ఈ ఇష్యూస్ కి, ఈ సంఘటనలకి? వీటికి లింకప్ ఉందా లేదా అనేటువంటిది నిన్న అనౌన్స్ చేశారు. అందులో ఆల్రెడీ ఒక లింకప్ గురించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా పార్షియాలిటీ చూపిస్తుందో ఇవాళ మీడియాలో వచ్చింది. ఏమిటి అంటే 2019లో హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు ఒకే షెడ్యూల్తో ఒకే రోజు జరిగాయి. మరి ఇప్పుడు ఎందుకని మహారాష్ట్ర ఎన్నికలు జరపడం లేదు అంటే, మన సామెత ఉంది కదా, తాడి చెట్టు ఎందుకు ఎక్కారా అంటే దూడగడ్డ ఎక్కడ ఉందో చూద్దామని ఎక్కానని చెప్పినట్టుగా. మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయంట, ఆ వర్షాల కారణంగా ఎన్నికలు జరపలేరంట. అక్కడ అదేవిధంగా భద్రతాపరమైనటువంటి సమస్యలు ఉన్నాయట. ఏమిటో భద్రతాపరమైనటువంటి సమస్యలు ఉన్నట్టు ఎప్పుడైనా మనం ఈ నెల రోజుల్లో కానీ లేదా ఈ 5-6 నెలల్లో కానీ భద్రతా సమస్యలు ఉన్నాయని అక్కడ ముఖ్యమంత్రి కానీ కేంద్రం కానీ దేశానికి ఎప్పుడు చెప్పిందా? ఏమిటి భద్రతా సమస్యలు? ఎవడన్నా దాడి చేస్తున్నాడా మహారాష్ట్ర? దానికేమి సరిహద్దు కూడా లేదు కదా సముద్రం తప్ప మహారాష్ట్రకి. ఇది ఒక సాకు. ఎందుకు సాకు అంటే లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఘోరంగా బీజేపీ, అదే బీజేపీతో చేతులు కలిపినటువంటి శివసేన షిండే వర్గము, అదేవిధంగా అజిత్ పవార్. ఆ అజిత్ పవార్ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇటు జాయిన్ అవుతున్నాడని చెప్తున్నారు. అందుకని దీంతో పాటు కనుక ఎన్నికలు జరిపేట్లయితే అక్కడ బీజేపీ మళ్ళీ దెబ్బతింటుంది. ఎక్కడైనా వర్షాల కారణంగా లేకపోతే చలి ఉందనో, లేకపోతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మంచు పడేటువంటి ప్రాంతాలు, గడ్డగట్టేటువంటి ప్రాంతాలు ఉన్నాయి కనుక గతంలో ఎన్నికలు కొన్ని వాయిదాలు వేశారు. ఏది లోక్సభ ఎన్నికలు కూడా తర్వాత జరిపినవి ఉన్నాయి. కానీ మహారాష్ట్ర మొత్తంగా ఏదో వర్షాల్లో మునిగిపోతున్నట్టు
అక్కడ అసలు ఏమేమి మొబిలిటీ లేనట్టు ఎన్నికల కమిషన్ చెప్పటం, అది కావాలని చెప్పటమే. మరి 2019లో కూడా ఇదే తేదీలో మరి అప్పుడు కూడా వర్షాలు పడ్డాయిగా. అసలేమి 5 ఏళ్ల క్రితం వర్షాలు ఏమి లేకుండా లేకపోతే ఇంకోటి ఏమి లేవుగా. వర్షాలు పడ్డాయని లేకపోతే కరువు పరిస్థితులు ఉన్నాయని ఇంకోటి ఉన్నాయని చెప్పడం కాదు. ఇందులో రాజకీయం ఉంది. అందుకని జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు అది అనివార్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ రేపు సుప్రీంకోర్టు కూడా మరి దాని మీద ఆ 370 ఆర్టికల్ రద్దు దాని మీద రివ్యూ చేస్తూ ఉంది కదా ఎన్నిక సంబంధించి. దానిలో ఎటువంటి తీర్పు వస్తుందో తెలియదు. అందుకని అది ఒక సమస్య ఉన్నది. ఈ బంగ్లాదేశ్ దానికి దీనికి వచ్చేసరికి ఇది కారణమని నేను అనుకోవట్లే. అంతర్గతంగా బీజేపీ ఓడిపోవడం ఇవే ప్రధానమైనటువంటి కారణాలు. ఇక మీరు మమతా బెనర్జీ ఏం చేస్తా ఉంది, ఈ పశ్చిమ బెంగాల్ సరిహద్దు రాష్ట్రం మమతా బెనర్జీకి ఏం అధికారం ఉందండి? బోర్డర్లను కాపాడాల్సింది మమతా బెనర్జీయే కాదుగా. అస్సాంకి బోర్డర్ ఉంది, అస్సాం కంటే త్రిపురకి పెద్ద బోర్డర్ ఉంది బంగ్లాదేశ్ తోటి. అందుకని అంత బోర్డర్ని కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వం. బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ వలస వచ్చినా లేకపోతే హిందువులు వలస వచ్చినా లేదా ఇతర మతాల వాళ్ళు వలస వచ్చినా గానీ దాన్ని ట్యాకిల్ చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. కానీ ఒకప్పుడు ఆవిడ రోహింగ్యాల గురించి మద్దతు పలుకుతూ మాట్లాడారు కదా, ఈ పౌరసత్వం గురించి. రోహింగ్యాల గురించి భారత ప్రభుత్వమే, నేను అందులో ఇందాక చెప్పాను, అంతర్జాతీయంగా మైనారిటీలు వాళ్ళు వలస వచ్చినా కాందిశీకులుగా వచ్చినా వాళ్ళకి ఆశ్రయం కల్పించడం ఇటువంటి వాటన్నింటికి సంబంధించి విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారమే రోహింగ్యాలకు కానీ ఎవరికైనా కానీ గత ప్రభుత్వాలు అధికారం ఎవరున్నా ఆశ్రయం కల్పించాయి. మరి ఒకవేళ అదే కనుకండి, నరేంద్ర మోడీ సర్కారు మరి రోహింగ్యాలను గురించి పెద్ద ఇష్యూ చేస్తా ఉంది కదా, వాళ్ళ పేరుతో ఓట్లు తట్టుకోవడానికి ప్రయత్నించారు కదా. హైదరాబాద్ లో కూడా చూసాం కదా, మేము హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనట బీజేపీ గెలిస్తే మేము రోహింగ్యాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు బీజేపీ వాళ్ళు, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అవును, హైదరాబాద్ కార్పొరేషన్ గెలిస్తే రోహింగ్యాల మీద సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి? గుర్రుణ్ణి మాట్లాడినవి కామన్ సెన్స్. వాళ్ళు ఏ కారణం, వాళ్ళు అక్కడ మయన్మార్ లో వాళ్ళని మీద దాడులు జరిగాయి, వచ్చారు, వస్తే తీసుకుంది గవర్నమెంట్, తీసుకున్న తర్వాత వాళ్ళని దేశంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, రోహింగ్యాలు లేరా ఢిల్లీలో? మరి ఢిల్లీలో అధికారం ఉన్నది ఎవరికి? హోంశాఖ కేంద్ర ప్రభుత్వమే కదా. అదేవిధంగా ఇతర అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలని మళ్ళీ ఎందుకు తిరిగి పంపట్లేదు నరేంద్ర మోడీ సర్కారు? పంపాలి కదా, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని ఆ ప్రభుత్వాలతో సంప్రదించి చర్యలు తీసుకోవాలి. ఎందుకని చేయట్లేదు? కానీ ఈ ఎన్నికల ప్రతి ఎన్నికలో రోహింగ్యాల సమస్య గురించి ముందుకు తెస్తూ ఓట్లు దండుకోవడానికి మాత్రం రోహింగ్యాలు కావాలి, వాళ్ళని మాత్రం మీరు పంపించరు, అక్కడ వాళ్ళకి రక్షణ ఏమైనా రక్షణ కల్పించాలి. 30 లక్షల మంది ఉన్నారండి, 30 లక్షల మందిని వాళ్ళు రమ్మంటే వస్తారా భారతదేశానికి? సమస్యే లేదు. ఎందుకని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తిపాస్తులు బంధుత్వాలు బంధాలు అవన్నీ వదులుకొని భారతదేశం విడిపోయినప్పుడే రాలేదు. మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశం 2 ముక్కలుగా విడిపోయినప్పుడే మరి వాళ్ళంతా పొలవమంటూ ఇక్కడికేం రాలేదు. అదేవిధంగా భారత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ మనం పాకిస్తాను మనం ముస్లిం కనుక అని చెప్పేసి బంగ్లాదేశ్కి వెళ్ళలేదుగా. గణనీయమైనటువంటి సంఖ్యలో బంగ్లాదేశ్లోనూ అది పశ్చిమ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారుగా. మరి అందుకని అది ఎక్కడా జరగదు. బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఎన్నికల రాజకీయం తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పటికైనా నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఈయనది మళ్ళా ఉమ్మడి పౌరసత్వం కాస్త ఇప్పుడు లౌకిక పౌరసత్వం అని చెప్పి అక్కడ మన ఎర్రకోట మీద నుంచి ప్రస్తావించారు చెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పటికి 11వ ప్రసంగం ఇది. గడిచినటువంటి 10 ప్రసంగాల్లో చెప్పినటువంటి అంశాన్ని ప్రతి ప్రసంగంలో కొత్త అంశం చెప్తున్నాడు. పాత అంశాలను మర్చిపోతున్నాడు, ఆయన మర్చిపోవట్లే, మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. ఆ పాత అంశాల సంగతి ఏమిటి? లౌకిక పౌరసత్వం అంటే ఏమిటి? లౌకిక పౌరసత్వం అంటే ఏమిటి? ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు ఈ సిఏ ఈ సందర్భంగా పౌరసత్వం సందర్భంగా చెప్పింది ఏమిటి? ఎస్, మీరు బయట దేశాల నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని మీరు తీసుకోవడమా లేదా అనేటువంటిది ప్రభుత్వ విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం మీరు అందరికీ ఒకే విధమైనటువంటి పారామీటర్స్ పెట్టండి.
కానీ ఏం చెప్పారు వీళ్ళు? లేదు లేదు, ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు మినహా మిగిలినటువంటి వాళ్ళందరినీ మేము మేము పౌరసత్వం ఇస్తామని కదా చెప్తున్నారు. అదేనా లౌకిక పౌరసత్వం అంటే? అదే లౌకిక పౌరసత్వం ఎట్లవుతుంది? ఒక ఒక మతానికి శరణార్థి అనేటువంటి వాడు ముస్లిం అయినా ఇంకోడైనా ఇంకోడైనా అందరూ శరణార్థులుగా వచ్చిన వాళ్ళేగా, వాళ్ళు ఎవరన్నా పని కట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు, ఎవడన్నా పంపిస్తే వచ్చిన వాళ్ళు కాదు కదా. అంటే ఇక్కడ మానవత్వం అనేటువంటిది ముఖ్యం. మానవతా పూర్వకమైనటువంటి కారణాలతోటి అమెరికా కానీ బ్రిటన్ కానీ లేదా జర్మనీ కానీ ఇటువంటి దేశాలన్నీ మానవతా పూర్వక కారణాలతోటి, ఇప్పుడు మరి సమస్య అక్కడ అదే కదా, ఆఫ్రికా నుంచి అనేక మంది వలసలు వస్తే బ్రిటన్లో కానీ జర్మనీలో కానీ ఐరోపా దేశాల్లో కానీ ఫ్రాన్స్ ముఖ్యంగా ఫ్రాన్స్ ఎందుకంటే అందుకని ఆఫ్రికాలో వాళ్ళందరూ కూడా ఫ్రాన్స్ వస్తారు, వాళ్ళ వలస కదా. అప్పుడు మనకి ఎట్లాగైతే బ్రిటన్ మనకి వల మనల్ని ఎట్లాగైతే వలస చేసుకుందో, వాళ్ళు ఎట్లా ఫ్రాన్స్ ఆఫ్రికాలో అనేక దేశాలను వలసలుగా చేసుకుని కనుక అక్కడికి వస్తారు. కానీ ఆఫ్రికాలో మరి భారతదేశానికి రావట్లేదుగా. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే ఆ రిలేషన్స్ లేవు మొదటి నుంచి మనకి ఆఫ్రికా. అందుకని కొంతమంది ఎవరైనా రావచ్చు. అందుకని అంతర్జాతీయ సమస్య ఇప్పుడు ఆఫ్రికా అమెరికాలో కూడా ఈ వలసలు అనేటువంటిది రేపు ఎన్నికల్లో ఒక అంశంగా రాబోతా ఉంది. అదే కదా ఇప్పుడు కమలా హారిస్ భారతీయ మూలాలు భారతీయురాలా లేకపోతే ఆఫ్రికనా అంటే అతనే అంటున్నాడు ట్రంప్ ఆఫ్రికనే అంటున్నాడు. అవును ఆఫ్రికనే అంటున్నాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి దాని దాని ప్రకారం చూసేట్లయితే మరి తండ్రి వారసత్వం వస్తే తండ్రి వారసత్వం ప్రకారం కమలా హారిస్ ఆఫ్రికనే కదా. కానీ ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వీటన్నింటినీ పక్కన పెట్టేసి లేదా వీటన్నింటినీ మసిపూసి మారేడుకాయ చేసి ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంకోటి కోసం బీజేపీ బీజేపీ శ్రేణులు ఇక్కడ అతిశయక్తులు లేదా అసత్యాలతోటి చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అట్లా చేయలేదు. ఓకే ఇప్పుడు సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు చేస్తున్నంత హడావుడి విశ్వ హిందూ పరిషత్ హడావుడి చేస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం హడావుడి చేయగలదా? చేయమనండి. అంటే చేయటం అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే గాజాలో జరిగినటువంటి సంఘటనలకి ఏమో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు కానీ బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలకు మాట్లాడలేదు అని అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాట్లాడలేదు మాట్లాడలేదు అనేటువంటిది తప్పుడు ప్రచారం అండి. కాంగ్రెస్ ఖండించింది, వామపక్షాలు ఖండించాయి, అన్ని పార్టీలు ఖండించాయి అక్కడ జరుగుతున్నటువంటి దాడుల మీద అఫీషియల్ గా ప్రకటనలు చూడడం అనేది. ఇప్పుడు మీడియాలో మీడియాలో వచ్చేటువంటి వక్రీకరణలు వాటిని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఇది ఎలాంటి కంక్లూజన్స్ గా వస్తాం? ప్రతి పార్టీ ఖండించింది, బీజేపీ కూడా ఖండించింది. నేను అదే అడుగుతున్నా, మిగతా పార్టీల మాదిరే బీజేపీ ఖండించి తప్ప అంతకుమించి ఏం చేసింది? హసీనాకి భారతదేశంలో రక్షణ కల్పించడం ఆవిడకి భద్రత ఇవ్వడం అనేది స్వాగతించదగ్గ పరిణామేనా? అది నరేంద్ర మోడీ చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు గతంలో చూసాం మనం దలైలామా టిబెట్ లో తిరుగుబాటు చేసి టిబెట్ స్వాతంత్రం ప్రకటించుకుంటే అక్కడ చైనా ప్రభుత్వం ఆ తిరుగుబాటుని అణిచివేసింది. ఆ దలైలామాని భారతదేశానికి ఇక్కడ ఆశ్రయం కల్పించారు. ఆశ్రయం కల్పించడమే కాదు, పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఎందుకు చేసింది? ఏమన్నా దలైలామా ఒక దేశ అధ్యక్షుడా? కాదు. పోనీ భారతదేశానికి ఏమన్నా అంతకుముందు ఏమన్నా మిత్రుడా? కాదు. ఎందుకు చేసింది అంటే బికాస్ ఆఫ్ సిఐఏ అమెరికా. అమెరికా వాళ్ళే తీసుకొచ్చి వాడిని రహస్యంగా దలైలామాని నేపాల్ మీదుగా లేదా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి భారతదేశంలో అంతకుముందు నెహ్రూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఇక్కడ పెట్టారు. అంతకుముందు అదే నెహ్రూ 3 సంవత్సరాలకు ముందు అదే దలైలామా భారతదేశానికి వచ్చి, ఒకవేళ నేను గనక మీ దేశానికి వచ్చి రాజకీయ ఆశ్రయం కోరితే నాకు ఇస్తారా అంటే లేదు ఇవ్వడానికి కుదరదు, ఎందుకు అంటే చైనాతో మాకున్నటువంటి సంబంధాలు రీత్యా మేము అట్లా ఇవ్వము అని చెప్పేసి తిరస్కరించాడు. తిరస్కరించినటువంటి పెద్ద మనిషి 3 సంవత్సరాల తర్వాత ఆశ్రయం కల్పించాడు. ఆ తర్వాత మళ్ళా 2 సంవత్సరాల్లోనే భారత్ చైనా యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధానికి అది కూడా ఒక కారణం అని చెప్పి చెప్తారు. ఎందుకని మాతో మిత్రుడిగా ఉండి మా మీద తిరుగుబాటు చేసినటువంటి వాడికి మీరు దలైలామాకి ఎట్లా ఆశ్రయం కల్పిస్తారు? కాశ్మీర్ లో కూడా అదే విధంగా తిరుగుబాటు చేసి అక్కడ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా ఆక్రమిత కాశ్మీర్ లో,
వాడిని మేము గనక గుర్తించి వాడికి కూడా మేము ఆశ్రయం ఇస్తే మీరు ఏ విధంగా స్పందిస్తారు అని ఆ రోజు చైనా కూడా ఆశ్రయం చేసింది. కానీ చైనా అటువంటి పని చేయలేదు. అందుకని ఇప్పుడు హసీనా విషయానికి వస్తే, హసీనా మనకి మిత్రురాలు, మన ప్రభుత్వానికి మిత్ర ప్రభుత్వంగా ఉంది. అందుకని నేను ముందే చెప్పాను, అంతర్గత విషయాలు వదిలేసాడు, అంతర్గత విషయాలు వదిలేయాలి. కానీ భారతదేశంతో ఆమె మిత్రురాలుగా ఉందా లేదా, భారతదేశానికి సరిహద్దుల్లో సమస్యలు లేకుండా 15 ఏళ్ల పాటు ప్రశాంతంగా మనకు పరిస్థితులు ఉన్నాయి కదా, అటువంటప్పుడు ఆమెకి ఇవ్వాలా లేదా అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వము, వాళ్ళ ప్రభుత్వ విధానం ఏమిటో తేల్చాలి. అందుకనే అఖిల పక్ష సమావేశం జరిపినప్పుడు అన్ని పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా, మీరు భారత ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మద్దతు ఇస్తాము అని చెప్పాయా లేదా? అంతకంటే బ్లాంక్ చెక్ ఏమి ఇవ్వాలంటే మరి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఆమె ఇప్పుడు ఏ స్టేటస్ లో ఉంది ఇండియాలో? ఏ స్టేటస్ అంటే శరణార్థి కాదు, అలాగని రాజకీయ ఆశ్రయం పొందలేదు. కేవలం భారతదేశాన్ని గతంలో ఆమె ఇచ్చినటువంటి వీసా, అంటే బంగ్లాదేశీయులు పౌరులందరికీ భారతదేశం ఎట్లా వీసా ఇస్తుందో ఆ వీసా మీద ఇక్కడ ఉంటా ఉంది ఇప్పుడు. అవును, డిప్లొమాటిక్ వీసా లేదు, మామూలు వీసా అని అంటున్నారు. అదే మామూలు వీసానే. అవును, అఫీషియల్ గా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి వీసా వేరు, మామూలు పౌరులకు ఇచ్చేటువంటి వీసా వేరు. ఇప్పుడు ఒక సాధారణ పౌరురాలు వీసాగా మీద ఉన్నది. ఆ వీసా నిబంధనల ప్రకారం కూడా ఎంతకాలం ఇక్కడ అవకాశం ఉంటే అంతకాలం ఇస్తారు, ఉండనిస్తారు. ఆ తర్వాత బలవంతంగా ఏం చేస్తారనేది అందరికి తెలిసింది. కానీ అటువంటి వీసాని కూడా అమెరికా రద్దు చేసింది కదా. అమెరికా రద్దు చేసింది, బ్రిటన్ వాళ్ళు కూడా మేము రానివో, మేము అనుమతించామని చెప్పి చేసి వాళ్ళు కూడా ప్రకటించారు. అందుకని ఏమిటి నరేంద్ర మోడీ ఏం వైఖరి తీసుకుంటారు అనేటువంటిది జనం అంతా ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు. ఎందుకని నిర్ణయం చేయట్లేదు నరేంద్ర మోడీ? ఎందుకని ఏం మాట్లాడట్లేదు నరేంద్ర మోడీ? అదే కదా, ఎందుకని నిర్ణయం తీసుకోవట్లేదు అంటే, అమెరికా, చైనా, పాకిస్తాన్ కుట్ర పడినాయి, ఆ కుట్ర ఏందో తెలుసుకునేదాకా దాన్ని అలా ఉంచారని చెప్పి కదా వాళ్ళు. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు కుట్ర ఉన్నదా లేదా అనేటువంటిది ఏం తెలుసుకోవాలి? ఏం చేస్తున్నారు? ఈ కుట్ర ఏదో ఈ ఆగస్టు మొదటి వారం లేకపోతే జూలైలో వచ్చినటువంటిది కాదుగా. ఆగస్టు నుంచి జనవరి నుంచి అక్కడ వాళ్ళు అటువంటి ప్రకటనలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడైనా ఉద్యమిస్తామని చెప్తున్నారు. ఆ ఉద్యమించడానికి ఒక అవకాశంగా రిజర్వేషన్ల సమస్య అనేటువంటిది దొరికింది. దానికి సుప్రీంకోర్టు తెర దించిన తర్వాత కదా మళ్ళా రాజీనామా చేయాల్సిందని మొదలుపెట్టింది. అందుకని ఒకవేళ రిజర్వేషన్ల సమస్య లేకపోయినా కానీ బంగ్లాదేశ్లో ఏదో ఒక రూపంలో ఈ ఆందోళన జరిగి ఉండేది, ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేసి ఉండేవారు అనేటువంటి. కానీ ఇప్పుడు రాజకీయాలకి అతీతంగా మనం ఆలోచిస్తే సార్, తస్లిమా నస్రీన్ మీకు తెలిసిన జర్నలిస్టే కదా, తస్లిమా కూడా ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదని ఆవిడ కూడా అంటున్నారు. మరి ఆవిడ కూడా అంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి అంతర్గత రాజకీయాల్లో ఆమె మీద అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామే, మనం చూసాం కదా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో ఆమె మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా మతోన్మాద మజిలిస్తేగా, మతోన్మాదే, అది కూడా మతోన్మాదే. బీజేపీ ఎట్లాగైతే మతోన్మాద పార్టీనో, మజిలిస్ కూడా హైదరాబాదు లేదా అది ఎక్కడ ఉంటే అక్కడ మతోన్మాద పార్టీని. మరి ఎందుకని దాడి చేయడానికి ప్రయత్నించిందంటే మతోన్మాదం. ఆ మతోన్మాదం ఆమె మన దేశ పౌరురాలు కాదు, లేదా మజ్లిస్ వాడికి బంగ్లాదేశ్ తో అన్న సంబంధాలు ఉన్నాయా? ఏం లేవు. కేవలం ఒక మతము, ఉన్మాదం, ఆ రిలేషన్షిప్ తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో భాగంగా అక్కడ ఆమె ఏం ప్రకటన చేసింది అనేటువంటిది సమస్య కాదు. ఒకవేళ ఆమె ప్రకటననే మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మరి భారతదేశం అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, మిగతా అది హిందువులు వీళ్ళందరూ కూడా ఎందుకని ఎక్కడ ఏదో ఒక దేశానికి వెళ్ళట్లేదు? ఎందుకని ఆమె ఎందుకు వచ్చింది అక్కడ ఉండలేక? ఆమె ఒక్కటే కదా వచ్చింది. మరి ఆమె మాదిరి లక్షలాది మంది హిందువులు కానీ లేదా క్రైస్తవులు కానీ బౌద్ధులు కానీ ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకని వెళ్ళలేదు? ఎందుకని అటువంటి వాళ్ళ ప్రకటనల్ని మనం ప్రామాణికంగా తీసుకోని అవసరం లేదు. సార్ ఫైనల్ గా ఇప్పుడు ఇది యుద్ధం అయిపోయిన దారి తీసే అవకాశం ఉందా?
యుద్ధం వైపు దారితీయ సమస్య లేదు. ఎందుకంటే యుద్ధం వైపు దారితీయటానికి భారతదేశానికను లేకపోతే బంగ్లాదేశ్కి ఒక సరిహద్దు సమస్య లేకపోతే మరొకటో మరొకటో కాదు కదా. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద ఇక్కడ గోమాంసం పేరుతోటి నీ దగ్గర నీ ఇంట్లో ఆవు మాంసం ఉందని చెప్పేసి సామూహికమైనటువంటి దాడులు చేసి చంపేశారు కదా ఇక్కడ మన కళ్ళ ముందే. అంటే ఇది యుద్ధం అంటే బంగ్లాదేశ్ సంబంధించిన ఇష్యూ కాదు కదా, బంగ్లాదేశ్ ఆ పరిస్థితులు వేరే దేశాలు కదా. కాదు కాదు, నేను నేను మతం మతము హిందువులు ముస్లింస్ అనే యాంగిల్ కనుక తీసుకునేట్లయితే మరి ఇక్కడ ముస్లింస్ మీద దాడి జరిగినప్పుడు గుజరాత్ లో అంత పెద్ద దాడి జరిగి అన్ని వేల మందిని ఆ విధంగా దాడి జరిగినప్పుడు మరి ఏ ఇస్లామిక్ కంట్రీస్ మరి యుద్ధానికి పూనుకోవాలిగా పాకిస్తాన్ ఎందుకు యుద్ధం యుద్ధానికి ఎందుకు పూనుకోలేదు, పక్కనే బోర్డరే కదా. సో మీకున్న అవగాహన మేరకు మరి ఇది సమస్య పోయే అవకాశం ఉందా సమీప భవిష్యత్తులోనే? సమస్య పోతుందండి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ కానీ లేదా అక్కడ దాన్ని హిందూ ముస్లిం వివాదం కాదు ప్రారంభమైంది, ఆ వైపు మళ్లించడానికి కొంతమంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నించినటువంటి వాళ్ళని కూడా ఈ యూత్ విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందుకనే ఆ 3 రోజుల్లో జరిగినటువంటి అరాచకం తప్ప తర్వాత మళ్ళా జరగలేదు. రెండోది ఆ లూటీ చేసినటువంటి ఆ ప్రధాని ఇంట్లో లూటీ చేసినటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయంట వెనక్కి. ఎందుకని యుద్ధం జరిగేటువంటి పరిస్థితే లేదు, లేదా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో కూడా ఇంతకు ముందు ఏవైతే సంబంధాలు ఎట్లాగైతే సజావుగా కొనసాగాయో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతాయి. దానికి చిహ్నం ఏంటంటే మహమ్మద్ యూనస్ కి నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు తెలుపుతూ పంపించాడు కదా, ట్వీట్ చేశాడు కదా. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ మీరు ఏం జరిగినా కానీ మన సంబంధాలు సజావుగా ఉండాలి, ఏదన్నా ఉంటే వాటిని మీరు హిందువుల రక్షణ తీసుకోండి అని ఒక మాట మాత్రంగా చెప్తాడు ఎవరైనా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కుడిసి దగ్గర విశ్లేషణ అందించినందుకు. సో బంగ్లాదేశ్ ఇష్యూ అయితే త్వరలోనే సమస్య పోయి యథాతథంగా దౌత్యపరమైన సంబంధాలు భారతదేశంతో కొనసాగుతాయి. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా ఎవిడెన్స్ పరంగా బయట రావాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ లేదంటే ఆ వీడియోస్ కానీ కొన్ని నమ్మేవి ఉన్నాయి, కొన్ని నమ్మనేటివి ఉన్నాయి, ఎక్కువ నమ్మనేటువంటివే ఉన్నాయి. సో దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కోటేశ్వర గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.